హంసా, అత్తయ్యని ఆ భువనేశ్వరి మాత తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరు. పద. ధూమ్రాక్షి, నువ్వు రాజమాత దగ్గరికి వెళ్ళు. హంసలేఖ ఆలయం నుంచి బయటకొచ్చేంత వరకు నువ్వు ఎప్పటికప్పుడు రాజమాతను పరిశీలిస్తూ ఉండు. తల్లి భువనేశ్వరి మాత, నీ అనుగ్రహంతో మణిపుర మహాసామ్రాజ్యాన్ని చల్లగా చూసే నువ్వే. ఎందుకు తల్లి నా మీద ఎంత సీత కన్ను వేశావు? నాకు పుత్రుడు కలగడం కోసం పుత్రకామేష్ట యాగం తలపెడితే అడుగడుగున ఆటంకాలు వచ్చాయి. అతి కష్టం మీద యాగం పూర్తయిందని సంతోషంగా ప్రసాదం స్వీకరించాను. తెల్లారేసరికల్లా ఇలాంటి దారుణం జరిగిందేంటి? నా పూజలో ఏం లోపం జరిగింది తల్లి? మా అత్తగారికి ఇలా ప్రాణం మీదకి తీసుకొచ్చావు. అఖిలాండ కోటి బ్రహ్మాండాలకి నువ్వు తల్లివైనట్టే ఈ మణిపుర మహాసామ్రాజ్యానికి ఆ రాజమాత తల్లి లాంటిది. ఆవిడకేదన్నా జరిగితే ఈ రాజ్యం తట్టుకోలేదు. రాజ్య ప్రజలందరూ అమ్మలేని అనాథలైపోతారు. నన్ను అమ్మలా చూసుకునే మా అత్తగారికి ప్రాణాపాయం తప్పేంత వరకు నీ పాదాలు విడువను. నిన్ను సేవించుకుంటూ ఇక్కడే ఉంటాను. ఓం భువనేశ్వరి మాచే నమః. వైద్యం జరగకుండా అడ్డుపడుతోంది ఆ సౌదామిని. అయినా సరే అక్కడ వైద్యం జరగాలి.
గురో గురువా. ఓం భువనేశ్వరి మాత్రే నమః. దేవయ్యా, ఇలా రాదేవయ్యా, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావే, ఆ పెట్టి తీసుకో పద. రంగనాయకులు వారు వస్తున్నారు, రండి రండి. ప్రణామాలు గురుదేవ. ప్రణామాలు. సమయానికి వచ్చారు. అంతా అమ్మవారి దయ. ఓం భువనేశ్వరి మాతాయ నమః. రాజమాత వారికి మృత్యుంజయ రసం ఇచ్చి మీరొచ్చేంత వరకు కాపాడగలిగాను. ఆవిడని బ్రతికించే బాధ్యత మీదే గురుదేవ. ఒక ప్రాణం నిలబడాలంటే మరో ప్రాణం జతపడాలి, మరో ప్రాణం జతపడాలంటే ఆ ప్రాణం విడబడాలి. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు. ఇది మాటల సమయం కాదు, చేతల సమయం. ఊపిరి ఆగిపోయినా మళ్ళీ ఊపిరి పోసుకుని ఎలా వచ్చాడే? ఏంటి మాయా? Thank you.
చంచల, నువ్వు వెంటనే వెళ్ళి ఆ రంగనాయకుల శవం అక్కడ ఉందో లేదో తెలుసుకునిరా. రాజమాత, మెల్లగా లేవండి. ఆరోగ్యమస్తు. అమ్మా, ఇక మీ ప్రాణాలకు ఏ ప్రమాదమూ లేదు. వైద్యో నారాయణో హరి. ఆరోగ్యమస్తు. మా అమ్మగారి ప్రాణాలు కాపాడిన మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అమ్మా, అమ్మా, నువ్వు లేచు, నాకంతే చాలమ్మా. రంగనాయక స్వామి, సమయానికి మీరు వచ్చి ఉండకపోతే అన్నీ ఉన్నా అమ్మ లేని అనాథలం అయ్యుండేవాళ్ళం. మా అమ్మ మాకు జన్మనిస్తే మా అమ్మకి మీరు పునర్జన్మను ప్రసాదించి మీరు మాకు మాతృభిక్ష పెట్టారు. మీరు కాపాడింది కేవలం మహేంద్రుల వారి అమ్మగారి ప్రాణాలు మాత్రమే కాదు, మణిపుర మహాసామ్రాజ్య ప్రాణం కాపాడారు. స్వామి, జన్మజన్మలకు మీ రుణం తీర్చుకోలేదు ఈ రాజ్యం. అంత మాట అనకండి, రాజమాతను కాపాడటం నా బాధ్యత. వారు చల్లగా ఉంటేనే మేమంతా ఆనందంగా ఉంటాం. అంతా అమ్మవారి దయ. మహామంత్రి చెప్పండి. మహారాజా, మనకింత ఉపకారం చేసిన రంగనాయకుల వారికి తరతరాలుగా కూర్చొని తిన్న తరగని సిరి సంపదలు, బంగారు కానుకలు అందచేయండి. అలాగే మహారాజా. క్షమించండి మహారాజా, నాకే కానుకలు అవసరం లేదు. ప్రాణం విలువ తెలిసిన వాడిని కాబట్టి కాపాడటానికి వచ్చాను. సెలవిప్పించండి, నేను వెళ్తాను. రాజమాత స్పృహలోకొచ్చారు. అత్తగారు, అత్తగారు, నీకేం కాలేదు కదా? భయపడకమ్మా, నాకేం కాలేదు. వదినా, ఆ రంగనాయకులు గారి దయవల్ల గండం గడిచింది. ఆయనే వచ్చుండకపోతే మేమందరం అమ్మలేని బిడ్డలమై అల్లాడిపోయేవాళ్ళం. నిజంగా ఆ రంగనాయకులు గారు దేవుడల్లే వచ్చారు. దైవం మానుష రూపేణ అన్నట్టు సాక్షాత్తు ఆ ధన్వంతరీనే రంగనాయకుల గారి రూపంలో వచ్చి మీకు వైద్యం చేసినట్టుంది. దేవయ్యా, ఆ పెట్టిలా ఇవ్వు.
ఇక నువ్వు బయలుదేరు, నేను వెళ్తాను. రాజవైద్యుల గురువు రంగనాయకులు అక్కడే చనిపోయున్నారా? అవునమ్మా, సూర్య నమస్కారాలు చేస్తుండగా చనిపోయారని అందరూ చెప్పుకుంటున్నారమ్మా. సూర్యోదయమే చనిపోయిన ఆయన ఇక్కడికి రావడం ఏంటి? రాజమాతకు వైద్యం చేసి బ్రతికించడం ఏంటి? అంతా అయోమయంగా ఉంది. అసలు మా అన్న వదినలు తినాల్సిన విషప్రసాదం మా అమ్మ ఎలా తిందో తెలియడం లేదు. నీ పీక పిసికి చంపేస్తే అందరికీ అదే తెలుస్తుంది. క్షమించండి, నేనేం చేసినా మన మంచి కోసమే చేశాను. ఏంటి మంచి, అన్నా వదల్ని చంపాలనుకోవడం కూడా మంచా?